దిస్ ఇస్ శ్రవంతి, వెల్కమ్ టు జానస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఫైనల్ గా దసరా షాపింగ్ హాల్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్ గా చాలా లేట్ అయిపోయింది అనమాట మేము షాపింగ్ చేయడానికి. సో ఈ రోజు కుదిరింది, సో ఈ రోజు అయితే చేసేసాము షాపింగ్ అనేది. మేము ఏమేమి షాపింగ్ చేసాము, ఎక్కడ చేసాము అనేది ఈ రోజు బ్లాగ్ లో షేర్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేసేద్దామా. వీడియో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. సో ఇంకా దింపుకు తినిపెట్టేసి మేము తినేసి బయలుదేరాము. తను చూసారా అసలు నిద్ర మొహంలోనే ఉంది. రెడీ చేసి తీసుకెళ్ళడానికి కష్టం అయిపోతుంది, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా అట్లనే బయలుదేరిపోయాము. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడ అంటే మేము కేపీహెచ్పి దాటిన తర్వాత మనకు వసంత్ నగర్ వస్తుంది కదా, వసంత్ నగర్ తర్వాత నర్సింగ్ అని ఉంటుంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. నాకైతే అసలు తెలియదు అది, ఈ ఫస్ట్ పోవడం ఇప్పుడే అనమాట. తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళాను, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఏంటి అంటే పట్టు లంగాలు కానీ ఏవైనా సరే మనకు పీసెస్, జాకెట్ పీసెస్ కానీ లేదా శారీస్ కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ చాలా బాగున్నాయి. సో అందుకని చెప్పేసి ఒకసారి వెళ్దాము ఫస్ట్ టైం కదా అని. అక్కడైతే ఫుల్గా అంటే ఏంటి, దసరా సీజన్ కదా ఇది, సో అందుకని చెప్పేసి పార్కింగ్ లేదనమాట. ఎక్కడో పార్కింగ్ పెట్టే పార్కింగ్ చేసేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో ఇది అది నర్సింగ్. నర్సింగ్ అంటే నేను ఏదో నార్మల్గా అనుకున్నాను, పెద్ద మాలే అనమాట. సో అక్కడ లోపల షూట్ చేయడానికి కుదరదంట, సో అందుకని చెప్పేసి చేయలేదు. సో పాపకు ఒకటి అక్కడ తీసేసుకున్నాము. సో తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయి ఇక్కడ మేము కేపీహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా రోజుల నుంచి వెళ్ళాలి, కొనాలి అనుకుంటున్నా. వెళ్ళడం అయితే చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఏమీ కొనలేదన్నమాట. ఫస్ట్ టైం ఈసారి ఎలా ఉంటాయి ఏంటి కొందాం చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను. యాక్చువల్గా వినోద్కి అస్సలు నచ్చదు, ఫుల్ రష్గా ఉంటుంది కదా, పాపకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అసలు తీసుకెళ్లరనమాట. కానీ ఈసారి నేను బలవంతం మీద తీసుకెళ్ళాను. అక్కడ కొన్ని అంటే ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నా, డ్రెస్సెస్ కూడా చూసాను కానీ నాకు ఎందుకో క్వాలిటీ అంత నచ్చలేదు అవి. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను, అక్కడ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా నచ్చాయి నాకు. సో ఒక టూ ఇయర్ రింగ్స్ ఏమో తీసుకున్నాను. తర్వాత ఒకటి ఏమంటారు బ్లాక్ బర్డ్ తీసుకున్నాను, ఒకటి సెట్ బాగుంది అది. అది చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకు రీజనబుల్ ప్రైసెస్లో ఎక్కడ దొరకలేదు అందుకని చెప్పేసి తీసుకోలేదు. సో ఇవే అన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూపించాను కదా దీంట్లో ఒక సెట్ తీసుకున్నాను నేను. ఇంకొకటి ఏంటి అంటే నాకు నేను దసరాకి తీసుకున్న డ్రెస్లోకి ఒక సెట్ తీసుకున్నాను, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇయర్ రింగ్స్. డింపు అయితే చాలా జతా ఇచ్చిందనమాట. ఇంకా అస్సలు వాళ్ళ నాన్న దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. నేను ఎత్తుకుంటేమో అక్కడికి పోవాలంటుంది, అక్కడ ఎత్తుకుంటేమో ఇక్కడికి రావాలా ఉంటుంది. బాగా జతా ఇచ్చింది అంటే తనకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఊరికే ఉంటుంది, లేదు అంటే ఇంకా సతాయిస్తుంది అనమాట. సో నేనైతే ఫైనల్గా ఏదో అట్లా షాపింగ్ అయితే చేశాను. ఇంకా చేసేసి మేము బయలుదేరే ముందు పానీపూరి కనిపిస్తే నేను పానీపూరి తిన్నాను. డింపు అయితే ఏదో బెలూన్ కనిపించిందని చెప్పేసి బెలూన్ అడిగింటే బెలూన్ కొనిచ్చేశారు. తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. యాక్చువల్గా మేము ఎప్పుడైనా సరే ఎక్కువగా వెస్ట్రన్ వేరే ప్రిఫర్ చేస్తామన్నమాట, పాపకైనా సరే మాకైనా సరే. కానీ ఈసారి మాత్రం పాప బర్త్డే కూడా దగ్గరలో ఉంది కదా, సో ఎప్పుడు వెస్ట్రన్ వేర్ ఎందుకు అని చెప్పేసి ఈసారి కొంచెం ట్రెడిషనల్గా ట్రై చేశాము నేను పాప కూడా. సో అవే నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, మేము షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకున్నాము అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము తీసుకున్నాము పాపకు ఒక పట్టు లంగా అన్నమాట. అంటే ఇది యాక్చువల్గా దసరాకి కాదు, ఏమంటారు బర్త్డేకి అనమాట, పాప బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్లో. సో బర్త్డే కోసం అని చెప్పేసి తీసుకున్న పట్టు లంగా ఇది అనమాట. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, మనకు మల్టీ కలర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా లైన్స్ వస్తుంది, ఇలా కింద చిన్న గ్రీన్ కలర్ బార్డర్, చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ప్యూర్ కంచి పట్టు లంగా, బర్త్డే కోసం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సో ఇలా ఉంటుంది మనకి, ఇక్కడ అంతా కూడా
ఫ్లవర్స్ అనమాట, బుట్టాస్ లాగా ఫ్లవర్స్ వచ్చింటాయి. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, సో ఆ మోడల్లో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది బ్లౌజ్ అనమాట. చాలా 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 బాగా నచ్చింది అనమాట, పాపకు కూడా బాగుంటుంది అనిపించి తీసుకున్నాము. ఇదైతే చాలా బాగుంది కదా. దీని కాస్ట్ వచ్చేసి మాకు అరౌండ్ 3500 ఏమో పడింది, ఒక 10% ఏమో డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇది అనమాట పాపకు తీసుకున్న పట్టు లంగ. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీతో మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇది పాప బర్త్డే కోసం తీసుకున్నది. నెక్స్ట్ దసరా కోసం తీసుకున్నది. ఆల్రెడీ స్టిచ్ చేయించేసాను అనమాట. ఇదేంటి అంటే ఓల్డ్ శారీ, మా మదర్ది శారీ అనమాట ఇది. సో శారీని మేము మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసుకున్నాము. రీసెంట్గా చెప్పాను కదా నేను, చేయించడానికి నేను టైలర్ షాప్కి వెళ్తున్నాను అని చెప్పేసి, అది అనమాట ఇది. సో పాప డ్రెస్ అయితే ఇది అనమాట, ఎంత క్యూట్గా ఉంది. ఇక్కడైతే లోపల మనకు ఏంటి క్యాన్ క్యాన్ వేశారు, సో బుట్టలాగా వస్తుంది కదా, అలా గుట్టించాను అనమాట. చాలా చాలా క్యూట్గా ఉంది వేస్తుంటే కూడా. ఖచ్చితంగా ఫెస్టివల్ రోజు వేసి మీకు ఖచ్చితంగా పిక్ అయితే షేర్ చేస్తాను. చాలా క్యూట్గా ఉంది ఫ్రాక్ అయితే ఇది అనమాట. కనిపిస్తుందా బాగా? సేమ్ ఇలాంటిదే నేను తీసుకున్నాను అనమాట, సేమ్ ఇద్దరం కుట్టించుకున్నాము. సో నాది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నా డ్రెస్సెస్ షేర్ చేస్తాను. ఇది అనమాట, నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసి ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టించాను అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇది, బార్డర్ మొత్తం హ్యాండ్స్కి పెట్టించేసాను. సో టోటల్గా ఇలా వస్తుంది మనకి, ఇక్కడ కింద బోర్డర్ పెద్దగా వస్తుంది. బ్యాగ్ కూడా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది అనమాట. చాలా డీప్ బ్యాగ్ అయితే ఇలా పెట్టించాను అనమాట, డీప్గా పెట్టించాను. నా దగ్గర అయితే ఇంతవరకు కూడా ఏ డ్రెస్ కూడా లేదనమాట ఇలాంటిగా. అంటే ఇలాగ నాకు చాలా రోజుల నుంచి ఇష్టం అనమాట ఇలాగ కుట్టించుకోవాలి అని. కాకపోతే ఏంటి అంటే మనం శారీకి ఒక 3000-4000 పెట్టాలి, స్టిచ్చింగ్కి ఒక 2-3000 పెట్టాలి కదా. సో ఇంత 6000-7000 అవుతుంది ఒక డ్రెస్కి. సో వాటితో ఎన్ని డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు అన్నట్టు నా మైండ్లో ఒక చిన్న థాట్ ఉండిపోయేది ఎప్పుడు. కానీ ఫైనల్గా ఈ శారీ బాగా నచ్చింది, నేను ఎలాగో కట్టుకోవట్లేదు, మా అమ్మ కూడా కట్టుకోవట్లేదు కదా. సో ఇలాగ అని చెప్పేసి ప్లాన్ చేసి స్టిచ్ చేయించుకున్నాము. ఫైనల్గా నా కోరిక అయితే నెరవేరింది అనమాట. చాలా రోజుల నుంచి ఇలాంటి డ్రెస్ కుట్టించుకోవాలి వేసుకోవాలి అని అన్నది ఈరోజు తీరింది కోరిక అయితే. మా పాప కూడా ఎంత క్యూట్గా ఉందో ఒకరోజు వేసి చూసాము, ఆ రోజు చాలా క్యూట్గా అనిపించింది. నేనైతే ఫైనల్లీ ఫుల్గా సాటిస్ఫైడ్ అయ్యాను అనమాట. సో ఇవి అనమాట మేము తీసుకున్న క్లాత్స్. అలాగే ఒక టాప్ కూడా తీసుకున్నాను, చాలా రోజులు నేను తీసుకొని కాకపోతే ఆల్టరేషన్కి ఇచ్చాను కదా, లేట్గా తెచ్చుకున్నాను అనమాట. మీకు ఒకరోజు చెప్పాను కదా నేను రిలయన్స్ స్మార్ట్లో ఆఫర్లో వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను అని చెప్పేసి ఇది అనమాట టాప్. అయితే మనకు హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా, మనకు హ్యాండ్స్కి ఇక్కడ మిడిల్లో బార్డర్ లాగా వచ్చింది, సో కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడైతే మనకు థ్రెడ్స్ ఇచ్చారు ఇట్లా హ్యాండ్స్కి, ఇది సేమ్ మనకు. ఇంకా పైన అంతా ఇట్లా ఫ్లవర్స్ లాగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, ఇది ఫ్లవర్స్ టైప్లో ఎంబ్రాయిడెడ్. సో ఇంకా టోటల్గా మనకు ప్లెయిన్ అనమాట, కింద ప్లెయిన్ వచ్చేసింది. ఇదైతే నాకు 70% ఆఫ్లో వచ్చింది, 1099 rupees ఉందంటే 1100 rupees ఉంది, నాకు 300 rupeesకి వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇదే అనమాట నేను షాపింగ్ చేసింది. అయితే నెక్స్ట్ ఏమంటారు, కేపిహెచ్పిలో మనకు స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. సో అక్కడైతే ఎప్పటి నుంచో చూద్దాం, చూసాను చాలాసార్లు, కానీ తీసుకోవడానికి వెళ్ళి చూద్దాం ఒకసారి అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. అక్కడ ఫుల్ రష్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మా ఆయన అంటే వినోద్ తీసుకెళ్ళాలన్నమాట అసలు. కానీ ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏవైనా అంటే ఎంత తక్కువలో దొరుకుతాయి అనేది చాలామంది చెప్పారు, చాలా తక్కువగా ఉంటాయి అని. కానీ ఈరోజు వెళ్ళి చూశాను, తక్కువ అంటే ఏమీ అంత తక్కువ లేవండి,
నార్మల్ రేట్సే ఉన్నాయి, చాలామంది చాలా చీప్గా దొరుకుతాయి అంటున్నారు. కానీ చీప్గా దొరుకుతాయి కానీ క్వాలిటీ అయితే అంత సూపర్ అని చెప్పలేను. కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. సో అవి నేను కొన్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇవి అనమాట ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి 150 ఏమో చెప్పారు, 100 రూపీస్కి ఇచ్చారనమాట ఈ ఇయర్ రింగ్స్. నేను ఇప్పుడు తీసుకున్న డ్రెస్లోకి సెట్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి అయితే కొంచెం మనకు తక్కువగానే వచ్చాయి, నేను నార్మల్గా తీసుకున్నాను కదా, దాంట్లో వచ్చేసి నాకు 170 సంథింగ్ పడింది. కానీ ఇవైతే 100 రూపీస్కి ఇచ్చారు. సో ఇవైతే మనకు రీజనబుల్ అనిపించింది. కానీ డ్రెస్సెస్ అవి క్వాలిటీ అంత బాగాలేవండి, రీజనబుల్లో ఉండొచ్చు కానీ క్వాలిటీ అంత బాగాలేవు. నెక్స్ట్ ఇంకొకటి నేను బ్లాక్ బర్డ్స్ తీసుకున్నాను. నాకు చాలా రోజుల నుంచి ఇట్లా ఏమంటారు కాసులు వస్తాయి కదా ఇట్లా, సో ఇలాంటివి తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉండింది. ఈరోజు నాకు చాలా తక్కువలో దొరికిందని చెప్పేసి తీసుకున్నాను. ఇది 100 రూపీస్ పడింది. ఇది వీడియో షూట్ చేస్తుంటే డింపు విరగొట్టేసింది. ఎంతో నచ్చి తీసుకున్నాను అనమాట. ఇవి ఫెవికిక్ వేసి అతికియాలి, ఇంకా ఇలా ఉంటాయి. పిల్లలు ఉంటే ఇట్లా ఉంటుంది, ఏం చేద్దాం తప్పదు కదా. ఇంకా కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంకా ఎంత బాగా నచ్చి తీసుకున్నాను ఇయర్ రింగ్స్ చూడండి, ఇక్కడ పోగొట్టింది. పర్లేదు, పెరిగికేసి స్టిచ్ చేయించుకుంటా, ఇంకేం చేస్తా తప్పదు కదా. సో ఇది అనమాట ఫైనల్గా నేను తీసుకున్నదైతే. క్యూట్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇక్కడ మల్టీ కలర్స్ మనకు రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ వచ్చేసి కింద ఇట్లా ఉంది. సో బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. విల్ ట్రై, ఈ మధ్య కొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో దానిలో భాగంగా ఇలాంటివన్నీ. ఈరోజు గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి నేను చూపించిన పట్టు లంగా, పాపకు తీసుకున్న పట్టు లంగా ఉంది కదా, అది ఎంత కాస్ట్ పడింది. సో నేను తీసుకున్న పట్టు లంగా పాపకి ఎంత కాస్ట్ పడింది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి, కరెక్ట్గా చేయండి. నేను దసరాకి షాపింగ్ చేసింది అయితే ఇదే అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ శ్రవంతి, బాయ్, టేక్ కేర్.